हाई फ्रेंड्स, वेलकम टू सुधीर एक्सलेंसी यूट्यूब चैनल। मन मन चैनल डिस्कस टॉपिक अंत मुझे मन क्लास उनिकी विस्तरण गुरी डिस्कसमी उनिकी विस्तरण। सो ई उनिकी विस्तरण में मनमे चूसा भारत देश उत्तर अक्षांशाल मध्य अक्षांशाल परंग 84376, तूर्पु रेखांशाल परंग 387725 अने रेखांशाल मध्य उंदनी चूसा। सो ई रेखांशाल परंग दादापु 30 रेखांशालु 30 अक्षांशालु भारत देश गुंडा वेल्तुन्नायनि चूसा। ई रेखांशाल परंग अंटे मिट्ट निलु अंटे मध्य गुंडा वेल्लेटुवंटि भारत देश योक्क प्रामाणिक रेखांशं 82.5 डिग्रील प्रामाणिक रेखांशं अनि चेप्पां। सो इवि भारत देश उनिकि विस्तरणलो मनं चूसां। भारत देश योक्क तीररेख पोडवु 7816.6 अनि चूसां। दींट्लो 5422 प्रधान भारत देश, 2094 ద్వీపాలతో కలిపి టోటల్ 7516 అని చూసాం. భూ సరిహద్దు పొడవు 15100 అని ఇలా చూసాం. సో ఇవి అంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఎక్స్ట్రీమ్ పాయింట్స్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఎక్స్ట్రీమ్ ఈస్ట్లో కిబితు పాస్ అని చూసాం, వెస్ట్లో గుహర్మోతి క్రాన్ ఆఫ్ కచ్లో ఇదని చూసాం, నార్త్లో ఇందిరా పాయింట్ కాల్ అని చూసాం, ఇందిరా కాల్. సౌత్లో ఇందిరా పాయింట్ లేకపోతే ప్రధాన భారతదేశం అయితే కన్యాకుమారి. సో ఇలా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది నార్మల్గా లొకేషన్ గురించి, నార్మల్గా ఎప్పుడైనా లొకేషన్స్ అయినప్పుడు దానికి సంబంధించిన అవి. అలాగే ఫస్ట్ సన్రైజ్ డాంగ్ పట్నం అని, డాంగ్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో, చివరి సన్రైజ్ గుహర్మోతి ఇది రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉందని చూసాం. సో ఇవన్నీ మనం అంతకుముందు క్లాస్లో చూసాం. సో ఇప్పుడు మనం ఉనికి విస్తరణలో భాగంగా భారతదేశం ఇప్పుడు కర్కట రేఖ భారతదేశం గుండా ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, 22.5 డిగ్రీల ప్రామాణిక రేఖాంశం ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇలా చూస్తే మనకు ఒక ఐడియా ఉంటుందండి టోటల్గా. సో ఒకసారి చూద్దాం మనం. ఇది కర్కట రేఖ, 22.5 డిగ్రీల కర్కట రేఖ అండి. ఇది ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, గుర మచ్చ జ పత్రిమి అనేది కోడ్. భారతదేశం 22.5 డిగ్రీల కర్కట రేఖ అనేది ఈ రాష్ట్రాల గుండా వెళ్తుందండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం అనే రాష్ట్రాల గుండా వెళ్తుంది. సో ఇందులో అత్యధిక దూరం మధ్యప్రదేశ్, అత్యల్ప దూరం రాజస్థాన్. 22.5 డిగ్రీల కర్కట రేఖ, అత్యధిక దూరం మధ్యప్రదేశ్, అత్యల్ప దూరం రాజస్థాన్, వీటి గుండా వెళ్తుందండి. సో అలాగే మనం 82.5 డిగ్రీలు భారతదేశం యొక్క ప్రామాణిక కాలము, ప్రామాణిక రేఖాంశం తీసుకునేది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్నాం. ఇది భారతదేశం గుండా ఇలా వెళ్తుందండి. ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, యానం అనే యూటీ గుండా కూడా వెళ్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, యానం అనే ప్రాంతాల గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్తుంది. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశమే భారతదేశం యొక్క కాలంగా తీసుకుంటాం. నార్మల్గా రేఖాంశాలు మన భారతదేశం కూడా 30 అని అన్నాం కదా. సో 30 అంటే ప్రతి సూర్యుడు ప్రతి రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు పడుతుంది. సో మన భారతదేశంలో ఫస్ట్ ఉదయించే పట్టణం డాంగ్ అన్నాం, చివరిగా గుహర్మోటి అన్నాం. సో భారతదేశానికి యావరేజ్గా 30 రేఖాంశాలు ఉన్నాయి. ఇక్కడ ఉదయించిన సూర్యుడు ఇక్కడ ఉట్టేందుకు 2 గంటల టైం తేడా ఉంటుందండి. సో ఇక్కడికి ఇక్కడికి సన్రైజ్ గల తేడా 2 అవర్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి అక్షాంశాన్ని దాటడానికి పట్టే సమయం, సారీ ప్రతి రేఖాంశాన్ని దాటడానికి పట్టే టైం 4 నిమిషాలు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశంకి సంబంధించి. సో ఇవి కర్కట రేఖ, తూర్పు రేఖాంశాలు, భారతదేశం గుండా వెళ్ళేటువంటి రాష్ట్రాలు. మనకు తెలుసు భారతదేశం యొక్క విస్తీర్ణం 32872.63, అది వితౌట్ పిఏకే. ఇది పీఓకేతో కలిపి ఇది ఇంత అండి, విత్ పీఓకే. పాక ఆక్రమిత కాశ్మీర్తో కలిపి 32872.69, కలపకపోతే 32872.63 అనేది భారతదేశం యొక్క విస్తీర్ణం. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. భారతదేశం విస్తీర్ణం పరంగా ప్రపంచ వైశాల్యంలో భారతదేశ వైశాల్యం 2.42, మనది వైశాల్యంలో 7వ స్థానంలో ఉంది. ఇవన్నీ నార్మల్ చిన్న చిన్న బిట్స్, బట్ ఒకసారి చూసుకోండి ఇది. అలాగే భారతదేశం మనము సరిహద్దులు అన్నాం, 12 నార్మల్గా టెరిటోరియల్ వాటర్స్ అంటారు, ప్రాదేశిక జలాలు. ఈ జలాల గుండా భారతదేశం యొక్క సర్వ హక్కులు ఉంటాయండి. ఈరోజు మనం న్యూస్లో చూసాం, అమెరికా యొక్క నౌక ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో, రీసెంట్గా మనం న్యూస్లో చూసాం ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లోకి అమెరికా నౌక వచ్చింది అని చెప్పి. సో ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటే ఏంటి,
టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటిది చూడొచ్చు. టెరిటోరియల్ వాటర్స్ అంటే ఈ టెరిటోరియల్ వాటర్స్లో ప్రతి ఒక్క హక్కు భారతదేశం అంటే ఏ దేశంకైనా ఆ దేశానికి 12 నాటికల్ మైల్స్ అనే దూరంలో దానికి సంబంధించి ప్రతి హక్కులు ఆ దేశానికి ఉంటాయి. సో వాటిని ప్రాదేశిక జలాలు అంటారు. అదే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కు దీనికి తేడా ఏంటంటే ఇక్కడ వ్యాపార హక్కులు ఉంటాయి, ఇక్కడ ప్రత్యేక హక్కులు ఉంటాయి. సో అంటే ఇక్కడ 100% హక్కులు ఉంటాయి. ఇందులో ఓన్లీ వ్యాపారం అంటే అక్కడ ఉన్నటువంటి నిధులు నిక్షేపాలు కావచ్చు ఇవన్నీ ఉంటే ఆ దేశానికి సంబంధించి వ్యాపారం చేసుకోవచ్చు. వేరే కంపేర్ టు టెరిటోరియల్ వాటర్స్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ కంట్రోల్ ఏ కంట్రీ ఉంటుందో ఆ కంట్రీ యొక్క కంట్రోలే ఇందులో ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ యొక్క పొడవు 200 నాటికల్ మైల్స్. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇది భారతదేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ యొక్క పొడవు. నార్మల్గా ఈజెడ్లు టెరిటోరియల్ వాటర్ గురించి సౌత్ చైనా డిస్ప్యూట్ ఉంటుందండి. చైనా ఏం చేస్తుంది అంటే చైనా చుట్టూ ఉన్నటువంటి సౌత్ చైనా సీలో చిన్న చిన్న కృత్రిమ ద్వీపాలు అది నిర్మించి ఇప్పుడు ఇక్కడ ద్వీపం ఒక ద్వీపం ఇక్కడ పెట్టింది అనుకో, దీని చుట్టూ 12 నాటికల్ మైల్స్ వీళ్ళకు రైట్ వస్తుంది కదా. అలాగే 200 నాటికల్ మైల్స్ వ్యాపారం చేసుకునేకి వస్తుంది, 12 నాటికల్ మైల్స్ కంప్లీట్ రైట్స్ వస్తాయి. సో ఇలా చిన్న చిన్న రైట్స్ చిన్న చిన్న ద్వీపాలు పెట్టి పక్కకున్న చిన్న దేశాలు తైవాన్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేశాలు జపాను ఇండోనేషియా ఫిలిప్పైన్స్ చిన్న చిన్న దేశాలను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్నమాట. సో అది ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో టెరిటోరియల్ వాటర్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ యొక్క అదన్నమాట. సో ఈ టెరిటోరియల్ వాటర్స్ లెంత్ అలాగే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ యొక్క లెంత్ యుఎన్ఓ నిర్ణయిస్తుందండి. సో అది కూడా ఒకసారి అంతర్జాతీయ చట్టాలను అనుసరించి పనిచేయడం జరుగుతుంది. సో ఇది భారతదేశం కర్కట రేఖ వెళ్ళే తీరు, అలాగే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్ళే తీరు. అలాగే ఈ రెండు కలిసి బైకుంఠపూర్ ఛత్తీస్గఢ్లోని బైకుంఠపూర్ వద్ద ఈ రెండు కలుసుకుంటాయండి. సో కర్కట రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేవి ఛత్తీస్గఢ్లో, ఇది గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్లో బైకుంఠపూర్. సో బైకుంఠపూర్ అనే ప్లేస్ వద్ద ఈ రెండు కలుసుకోవడం జరుగుతుంది. సో ఇది కర్కట రేఖ, అలాగే 82.5 తూర్పు రేఖాంశం, అలాగే టెరిటోరియల్ వాటర్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వీటి గురించి అని. టెరిటోరియల్ వాటర్స్ అంటే అర్థమైంది కదా, ఇప్పుడు 12 నాటికల్ మైల్స్ దూరంలో ఎవరైనా కూడా ఆ దేశానికి సంబంధించిన కంప్లీట్ రైట్స్ ఉంటాయి. అదే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో నార్మల్గా వ్యాపార హక్కులు ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి కర్కట రేఖ, అలాగే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంకు సంబంధించిన డేటా అండి. సో ఇది దీని గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.